నమస్కారం, రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిషపరంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా మనకి జాతకపరమైన సందేహాలను నిర్వహించడానికి మనతో పాటు రాజగురు గారు ఉన్నారు. మరిన్ని వివరాన్ని గురుగారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు జాతకపరంగా ఎటువంటి సందేహం ఉన్నా సరే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే రాజగురు గారు. నమస్తే అమ్మా. ఓం గంగణపదే నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారు, ముందుగా ఒక కాలర్ రెడీ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? స్వరూప అండి. స్వరూప గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకోసం అండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విశాఖపట్నం అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఉద్యోగం వస్తుందా రాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రభుత్వ ఉద్యోగమా? ఆ ప్రభుత్వ ఉద్యోగం. ఇప్పుడు రాస్తూ ఉన్నారా ఎగ్జామ్స్? లేదండి, ఇంకా ప్రయత్నించలేదు. ఓకే, ఓకే అండి, తప్పకుండా మీకు గురువు గారు పరిష్కార వివరాన్ని తెలియచేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వరూప జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, ప్రభుత్వ ఉద్యోగం. నమస్తే అమ్మా. స్వరూప గారు, చూడండి, ప్రభుత్వపరమైన ఉద్యోగానికి ముఖ్యముగా శనీశ్వరుడు బాగుండాలి. లగ్నాధిపతి అయి శుభము ఉన్నా ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఇది కూడా బాగుండే విషయం, కానీ దశమాధిపతి నీచబడిపోతున్నాడు. ఒకటి, రెండవది శనీశ్వరుడు బాధాస్థానంలో ఉండే విషయం. ఇది చాలా గ్రహించాల్సిన విషయం అమ్మా. మీరు ప్రైవేట్ రంగంలో ప్రయత్నించండి, మీకు వచ్చే జాబ్ వచ్చే యోగం ఆస్కారం బాగుందమ్మా. రెండు విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. లేకపోతే ఇప్పటికీ అన్నట్టు ప్రైవేట్ నెంబర్కి ఫోన్ చేయండి మీరు. నా దానికి కాంటాక్ట్ చేసి ఈ దాని గురించి మీరు ప్రశ్న అడగండి, నేను చెప్తానమ్మా దానికి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? కృష్ణకుమార్. కృష్ణకుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. ఓకే అండి, మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మా చిత్తూరు అండి. చిత్తూరు. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. మేషరాశి అశ్విని నక్షత్రం. మేషరాశి అశ్విని నక్షత్రం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. నమస్కారం గురువు గారు. నమస్తేనండి, చెప్పండి. సార్, మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాము. ఏమిటి గురించి స్వామి డిస్ట్రిబ్యూషన్? పతంజలి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దానిపైన. సరే సరే, చెప్పండి. అది మాకు అనుకూలంగా ఉంటుందా, మా పేరు పైన బాగుంటుందా? కృష్ణకుమార్, మేషరాశి అశ్విని నక్షత్రం. ఓకే అండి, మీరు లైన్లో ఉండండి, గురువు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు. స్వామి నమస్తేనండి. కృష్ణకుమార్ గారు, చెప్పండి. దశమాధిపతి సప్తమంలో చాలా మంచి యోగం. అలాగే మీరు ఎక్కడ రూమే కానీ ఆఫీసే కానీ షాపే కానీ ఎక్కడ పెట్టుకుంటున్నారో స్వామి, అక్కడ ఒక వినాయకుడు అలాగే ఒక అమ్మవారు విగ్రహమే కానీ కనీసం అంటే ఒక చిత్రపటం అలాంటిది పెట్టి రోజు పూజించండి. అక్కడ కంపల్సరీగా అమ్మవారి చిత్రపటము మరియు వినాయకుడు చిత్రపటము ఖచ్చితంగా అక్కడ ఉండాలి.
మీకు చాలా అచ్చ వస్తుంది స్వామి, బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ పంచమంలో ఉండే శుక్రుడు లగ్నాధిపతి, షష్టమాధిపతి కొంచెము ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ మీరు అధిగమించవచ్చు, చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, చేయండి స్వామి, ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. అలాగే మరొక కాలర్ అండి. నమస్తే భవానీ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరు? శ్రీవిద్య అండి. శ్రీవిద్య. అలాగే రాశి నక్షత్రం చెప్పండి. వృషభరాశి అండి. కృత్తిక నక్షత్రం మూడో పాదం. వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మూడో పాదం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్రైవేట్ జాబ్ జాయిన్ అయింది రీసెంట్ గానే. కొంచెం దానికి మరి ఏ దశ జరుగుతుందో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి. గవర్నమెంట్ జాబ్ ఉంది ఇప్పుడు. ఓకే అండి, గవర్నమెంట్ జాబ్ కి ప్రయత్నాల్లో ఉన్నారు మొత్తానికి. అంటే ప్రైవేట్ జాబ్ జాయిన్ అయ్యిందండి, అది ఎప్పుడు ఉంటుంది అవకాశం, ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా రాజగురు గారు మీకు పరిష్కార మార్గాలను తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. భవాని గారు నమస్తే సార్. అమ్మా చూడండి, కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ప్రభుత్వపరమైన ఉద్యోగం అంటే ఇక్కడ కూడా ఇబ్బంది ఉంది, కానీ ప్రైవేట్ రంగంలోనే పర్వాలే. కొన్ని రోజుల వరకైనా ఇది అయిన తర్వాత ఆ బాధలు తగ్గిపోతాయి, అది చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండే విషయమే, చాలానే ఇబ్బంది అనుకుంటా. కాబట్టి మా ప్రైవేట్ రంగంలోనే ప్రయత్నించండి, బాగా రాణిస్తారమ్మా. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి విశాఖపట్నం నుంచి. నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య కోసం మేడం. మీ అన్నయ్య కోసమా? ఓకే అండి, పేరు చెప్పండి. ధర్మరాజు. ధర్మరాజు. రాశి నక్షత్రం అండి? రాశి నక్షత్రం తెలియదు మేడం. ఓకే అండి, పర్వాలేదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అంటే పెళ్లి చేద్దాం అంటే చేసుకోవట్లేదు, దానికోసం తెలుసుకుందాం. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం. ఓకే అండి, తప్పకుండా రాజగురు గారు మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. నమస్తే సార్. చూడండి, సప్తమాధిపతి తృతీయంలో ఈ లగ్నానికి చంద్రుడు యోగకారకుడు కాదు, యోగం ఇవ్వట్లేదు. కానీ నక్షత్రము బాగుంది, అవుతుంది, లేదనట్లేదు. కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానంలో ఉండ మాంది గురుదృష్టి కూడా ఉంది, లేదనట్లేదు. కానీ అక్కడ ఆ యోగం అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ శనీశ్వరునితో పాటు కుజుడు, బాధాధిపతి బాధలు బలంగా ఉన్నాయి. ఒక 60,000 ముందు, 60,000 కాలేకపోతే మళ్ళీ 6 సంఖ్యను ఉండి, అంటే 120,000 కూడా చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి రావచ్చు అండి. ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్రాన్ని జపించుకోమనండి. అంటే బ్రాహ్మణుల ద్వారానే స్పష్టంగా కలుషము పెట్టేసి గోత్రనామాలన్నీ చెప్పేసుకొని 60,000 ఒకసారి, లేకపోతే మళ్ళీ 60,000 ఒకసారి, అలాంటిది మొత్తము ఆ సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్రాన్ని జపించమనండి. అయ్యే యోగం వస్తుంది స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి. విజయ భాస్కర్ రావు అండి. విజయ భాస్కర్ రావు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. నా రాశి వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మూడో పాదం అండి. వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మూడో పాదం. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. వ్యాపారంలో ముందు వెళ్ళట్లేదండి, అన్ని ఆగిపోతున్నాయి, ఏది చేద్దామన్నా కూడా కలిసి రావట్లేదు. ఓకే అండి, వ్యాపార అభివృద్ధి గురించి మీరు ప్రశ్న వేశారు.
మీకు రాజగురు గారు ఇప్పుడు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారా? మీరు శ్రద్ధగా వినండి. ఒకటి, ఏ వ్యాపారం చేసుకుంటే బాగుంటుందో. తప్పకుండా అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానండి. ఓకే అండి, తప్పకుండా. స్వామి నమస్తేనండి. విజయభాస్కర్ గారు చూడండి, తృతీయాధిపతి నిచ్చబడిపోతున్నాడు, అలాగే లాభాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. వ్యాపారం అనేది ఇబ్బందికరంగా ఉండే విషయము. లాభాధిపతి భాగ్యంలో ఉన్నా కూడా, భాగ్యస్థానంలో ఉన్నా కూడా, ఇక్కడ శత్రుక్షేత్రమై ఉన్నాడు. ఇది ఇబ్బందికరంగా ఉండే విషయం. ముఖ్యముగా మీకు ఈ దానికి ఇది ఒక బంధనం, కట్టిపడేసినంత బంధనం. లగ్నాధిపతితో పాటు నీచ తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు పాపి, అలాగే అక్కడ మాంది రవి కూడా అక్కడ నిన్ననే ప్రవేశము కన్యాలో. ఆ రవి యోగం ఇస్తాడు, ఇవ్వడు అనట్లేదు, కానీ అంత సంపూర్ణమైన యోగం ఇవ్వడు. అక్కడక్కడ అప్పులు చేయిస్తుంటాడు. ఈ బాధని ముందల, ఈ బంధనాన్ని ముందల నివారించుకోండి. స్పష్టంగా ఒకటి ముందు అఘోరాస్త్ర మంత్రము, అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి ఖచ్చితంగా. రెండు రెండు కొబ్బరికాయలు, ద్విస్వభావ రాశి, రెండు రెండు ప్రతి శుక్రవారము అమ్మవారి టెంపుల్కు, అలాగే రెండు రెండు కొబ్బరికాయలు సమర్పించండి. అఘోరాస్త్ర మంత్రాన్ని 1000 సార్లు జపించి 100 సార్లు హోమం అంటే స్వాహాకారం పడాలి. అది చేయించుకోండి స్వామి, అంటేనే మీకు ఆ యొక్క ఉండ దోషం నివృత్తి చెందుతుంది. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు అంటే ఎంత కార్యదక్షత ఉన్నా, ఎంత ప్రయత్నించినా ఫలితము తక్కువ రాదు. ఇంకోటి, షష్టమాధిపతి సప్తమంలోనే ఉన్నాడంటే అప్పుల ద్వారా, అంటే ఆ పని చేయడానికి మీరు అప్పులు చేస్తుంటారు, ఇలాంటి ప్రశ్న వస్తుంటుంది. ఆ ప్రశ్న, ఆ యొక్క అప్పు తీరాలంటే మళ్ళీ కష్టం, ఇలాంటిది వస్తుంటుంది స్వామి. ముందర జాగ్రత్త పడండి, ఇవి రెండు చేయించుకోండి స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే కామాక్షి గారు. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, రాశి నక్షత్రం తెలిస్తే చెప్పండి. రాశి నక్షత్రం తెలియదండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. కెరీర్ పరంగా ఎట్లా ఉంటుందండి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఫ్యూచర్ అంటే ఉద్యోగ పరంగానా, వివాహ పరంగానా, ఎలా చెప్పండి? వివాహం అయిపోయిందండి ఇప్పుడు నాది, అంటే అంత పర్మనెంట్ జాబ్ ఏం లేదన్నమాట. ఓకే, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ వనశ్వరిపురం అండి. ఓకే అండి, గురుగారు మీకు పరిష్కార మార్గాలను తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. నమస్తే గురుజీ. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే సార్. గురుగారు చూస్తున్నారు, చెప్తారు, ఒక నిమిషం లైన్ లో ఉండండి. స్వామి నమస్తేనండి. శ్రీనివాసరెడ్డి గారు, భవిష్యోత్తర పరచింతన ప్రశ్న, భవిష్యత్ ఎలా ఉంది? ద్వితీయంలో ఉండ కేతు అంతే తప్ప తృతీయంలో ఉండ చంద్రుడు యోగాన్ని బాగానేస్తున్నాడు. సప్తమాధిపతి తృతీయాన్ని అంటే భవిష్యత్తు చాలా బలంగానే ఉంది, కానీ కర్మబలం చాలా కష్టపడబేకవుతుంటుంది. మానసికంగా చాలా ఇబ్బందులు వచ్చే ప్రశ్న వస్తూ ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తూ ఉండాలి, ఎంత ప్రయత్నించినా రిజల్ట్, ఫలితాంశం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వచ్చే యోగం ఉంది కానీ చేతికి వస్తూ ఉంటుంది అంటే ఆ పనిని వదిలిపెట్టేస్తారు. ఇంకేం ఫలితం వస్తుంది అంటే వదిలిపెట్టేస్తారు. నిరుత్సాహము అలాంటిది కలిగే ప్రశ్న కాబట్టి, నిరుత్సాహం అనేది కాకుండా శ్రమించడం
మానసికంగా కూడా గట్టిగా ఉండాలి, శారీరకంగా కూడా చాలా గట్టిగా ఉండాలి. ప్రయత్నించిన తోమి చాలా బలంగా ఫ్యూచర్ అనేది ఇదే అనేది బాగుంది. శుభం. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే శైలజ గారు. చెప్పండి. శైలజ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. పేరు చెప్పండి. పేరు మౌనిక. మౌనిక, ఓకే అండి. రాశి నక్షత్రం చెప్పండి. రాశి ధనుసు రాశి, పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం, ధనుసు రాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అమ్మాయి గురించి? సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. వివాహం గురించి తెలుసుకోవడానికి. ఓకే అండి, రాజగురు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే అండి. చూడండి అమ్మా, శైలజ గారు లగ్నాధిపతి దశమంలో బలమైన కేంద్రము, అలాగే సప్తమాధిపతి, సప్తమం నుండినే వివాహ చింతన ఇక్కడ భవిష్యత్తు రాహుతో పాటు. అంటే అమ్మాయి రాహుతో పాటు అంటేనే ఇబ్బందిగా ఉండ విషయము, భాగ్యము చాలా బలంగా ఉంటుంది లేదనట్లేదు, కానీ కష్టాలు చాలా ఎక్కువ. ఆ రకమైన ప్రశ్న ఉద్భవిస్తూ ఉంది. బాధాధిపతి అక్కడే, వాళ్ళిద్దరూ పరమ మిత్రులు, అది భాగ్యస్థానం. ఖచ్చితంగా అమ్మాయికి సర్పశాంతినే జరిపించండి. అలాగే దాదాపు ఒక 108 సార్లు బాధాధిపతి బుధుడే విష్ణు సహస్రనామం పఠించని చెప్పండి. 108 సార్లు విష్ణు సహస్రనామం స్వయంగా చదివినా చాలా ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదమ్మా. కానీ సర్పశాంతి మాత్రం ఖచ్చితంగా చేయించాల్సిందే, ఎందుకంటే తర్వాత బాధపడతారు. ఎందుకంటే లగ్నం చూడండి, ద్విస్వభావ లగ్నం పడుతూ ఉంటుంది అది. అలాగే లగ్నాధిపతి ద్విస్వభావ రాశిలో ఇది ఇబ్బందిగా ఉండే విషయం. అంటే అర్థం అవుతూ ఉంటుంది మీకు ఈ విషయంలో, చాలా జాగ్రత్త పడి చేయండి. ఎందుకంటే ఉండే విషయం ఇది, లగ్నాధిపతి దశమ కేంద్రంలో ఉన్నా కూడా ద్విస్వభావ లగ్నము, ఇక్కడ లగ్నం అదే. సప్తమాధిపతి స్థిరమైన రాశిలో భాగ్యస్థానంలోనే కలిగి ఉన్నాడు, అక్కడ సర్పశాంతి జరగాల్సిందే, అది జయించుకుంటామా. శుభం. అలాగే మనం మరొక కాలర్ తీసుకున్నామండి. నమస్తే పద్మ గారు. నమస్కారం అండి. మా అబ్బాయి కోసం కనుక్కున్నామని చేశానండి. ఓకే అండి, అబ్బాయి పేరు చెప్పండి. అరుణ్ కుమార్ అండి. కుర్తిక నక్షత్రం మేష రాశి. అరుణ్ కుమార్ కృతిక నక్షత్రం మేష రాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అబ్బాయి గురించి? అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కోసం అండి. ఓకే అండి, ప్రయత్నాల్లో ఉన్నారా ఇప్పుడు? ప్రయత్నాలు ప్రైవేట్ చేస్తున్నారు, అందా గవర్నమెంట్ రాస్తాడండి నవంబర్ లో అందుకని. ఓకే అండి, తప్పకుండా రాజగురు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం. చూడండి, లగ్నాధిపతి దశమ కేంద్రంలో స్పష్టంగా వచ్చే యోగము లగ్నంలో కేతు. ఈ విషయం ఒక్కటి అరికట్టండి. 18,000 రాహు జపాలు జరిపించండి. ఒక చిన్న గణపతి హోమం, గరకతో గణపతి హోమం జరిపించండి చాలమ్మా. ఖచ్చితముగా వచ్చే యోగము కనబడుతుంది. అమ్మా వచ్చేస్తుంది, ఇంత జరిపించండి. శుభం. అలాగే మనం మరొక కాలర్ని తీసుకుందామండి. నమస్తే అండి, మహాలక్ష్మి గారు.
ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. సింహరాశి అండి. సింహరాశి నక్షత్రం అమ్మా? నక్షత్రం తెలియదండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే బాగుంటుంది బాగుంటుంది అసలు ఇంట్లో ఆరోగ్యం గురించి. ఏదైనా ఒక ప్రశ్న అడగండి అమ్మా. వ్యాపారమా ఆరోగ్యమా? ఓకే, మీరు ఇప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకుంటారా? ఓకే అండి, మహాలక్ష్మి గారు సింహరాశి, మీరు ఆరోగ్యం గురించి ప్రశ్న వేశారు. మీకు రాజగురు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. ఆరోగ్యపరమైన చింతన ప్రశ్న. మఘానక్షత్ర సింహరాశి, మహాలక్ష్మీ పేరు. షష్టమాధిపతి నీచబడిపోతున్నాడు. అమ్మవారికి పాలతో అభిషేకము జరిపించండి. చాలా స్పష్టమైన నిర్ణయం, విషయమే లేదు. ఒక 5 శుక్రవారాలు అమ్మవారికి పాలు నైవేద్యము, లక్ష్మీ అమ్మవారికి పాలు నైవేద్యము అలాగే పాలతో అభిషేకం, ఇవి రెండు జరిపించండి. ఆరోగ్యం కుదుట పడుతుంది, బాగుంటుంది, శుభం. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే రత్నకుమారి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా వారి గురించి అండి. మీ వారి పేరు? కృష్ణమోహన్ బాబు. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం, మేనరాశి. రేవతి నక్షత్రం, మేనరాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే ఏ పని చేసినా కలిసి రాదు, ఆర్థిక ఇబ్బందుల గురించి. ఓకే అండి, ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు ప్రశ్న అడిగారు. కృష్ణమోహన్ బాబు, రేవతి నక్షత్రం, మీనరాశి. ఓకే అండి, రాజగురు గారు మీకు పరిష్కార వివరాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే గురుగారు. చూడండమ్మా, రత్నకుమారి గారు దశమాధిపతి భాగ్యంలో ఉన్నా కూడా చూడండి, అందుకోసమే భాగ్యం అంటే పితృస్థానం. చాలా ఆలోచించడం, తీవ్రంగా పరిగణించి ఇది వినండి, చూడండి. భాగ్యం స్థానంలో దశమాపోతున్నాడు అంటే స్పష్టంగా పితృదోషం. పితృలకు సంపూర్ణమైన మోక్షం అనేటిదే కానీ, సంతృప్తి అనేటిదే కానీ లేదు అంటే అక్కడ ఏమి అభివృద్ధి అనేది చెందదు. ఆ వంశం అనేది దానికే చాలా ఇబ్బందిగా మారుతుంది. మీ వంశంలో ఎవరో స్త్రీ చాలా ఇబ్బందికర పెడుతున్నారు అన్నట్లు విషయం. మోక్షం సరిగ్గా లేదు, చాలా అది విషయం. ఎప్పుడూ స్త్రీ కారకత్వం వహించిన గ్రహము శుక్రుడు నీచబడిపోతున్నాడు భాగ్యస్థానంలో. కాబట్టి ఆ యొక్క స్త్రీ మోక్షం పొందలేరు, కాబట్టి మీకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మోక్షానికి వెళితే అందుకోసమే మోక్ష నారాయణ బలిని జరిపించండి. అలాగే ధనస్థానంలో కేతు సర్ప నక్షత్రం అంటే రాహు నక్షత్రంలో, శతభీష నక్షత్రంలో కేతు సంచారం, అష్టమంలో రాహు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిలే. అష్టమం అంటేనే ఇబ్బంది, రంధ్రస్థానం. ఈ ప్రశ్నకు స్పష్టంగా సర్పదోషాన్ని నివారించుకోండి. సర్పశాంతి ఆశ్లేషాబలి రెండు పెట్టండి, ఒకటి. రెండవది పితృదోషము ఖచ్చితంగా నివారించబడాలి. కర్మము అనేది దొరకాలి అంటే కర్మస్థానాధిపతిని శుక్రుడు, ఆయన భాగ్యస్థానంలో నీచబడిపోతున్నాడు. బాధాధిపతి అలాగే కుజుడు లగ్నాధిపతి, ఆయనతో పాటే ఉన్నాడు. లాభస్థానంలో పైన కడపడుతుంది, దొరుకుతుంది అన్నట్లు అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళేసరికి ఆవిరైపోతుంది, అంటే ఏమీ కనపడదు. ఇలాంటి ప్రశ్న వస్తుంది. ఇంకా వివరంగా మీకు ఇది కావాలంటే నా నంబర్కి ఫోన్ చేయండి. ఇవాళ సాయంత్రం మీకు అయితే ఆరు అయిన తర్వాత
మళ్ళీ దీని గురించి ప్రశ్నకు ఇంకా వివరించి చెప్తానమ్మా. శుభం. అలాగే మనం మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, వెంకటేశ్వరి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం మూడవ పాదం తులారాశి. స్వాతి నక్షత్రం మూడవ పాదం తులారాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. నాకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా అనుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నారా? అవునండి. ఓకే అండి, వెంకటేశ్వరి స్వాతి నక్షత్రం మూడవ పాదం తులారాశి అంతే కదా? ఓకే అండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం గురించి మీరు ప్రశ్న అడిగారు. ఓకే అండి, గురువు గారు మీకు పరిష్కార వివరాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. గవర్నమెంట్ ప్రభుత్వపరమైన ఉద్యోగము అంటే కొంచెం ఇబ్బందిగా ఉండే విషయము. మీరు ప్రైవేట్ రంగంలోనే ఇది చేయండి, దోకుతుంది, ప్రయత్నించండి. ఉద్యోగం అనేది ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ప్రశ్న ఇదానికంటే ప్రయత్నిస్తారో ఫలితం రావడం కష్టమైపోతుంది. లగ్నాధిపతి లాభంలో ఉన్నా కూడా ఇదే ప్రశ్న. కుజుడు ఎక్కడ సహకరించడు, ఇవ్వడు, ఆ ఫలితం అనేదే కష్టమైపోతుంది. శుభం. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే జయలక్ష్మి గారు. నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అమ్మా. అమ్మాయి పేరు సరిత. సరిత సరిత సరిత. రాశి నక్షత్రం చెప్పండి. మిథున రాశి మృగశిర మూడవ పాదం అమ్మా. మిథున రాశి మృగశిర నక్షత్రం మూడవ పాదం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహానికి ఆటంకాలు కలుగుతున్నాయి మా అమ్మాయికి. ఓకే అండి, వివాహం గురించి మీరు ప్రశ్న అడిగారు. సరిత మిథున రాశి మృగశిర నక్షత్రం మూడవ పాదం. అవునమ్మా. ఓకే అండి, మీకు రాజగురు గారు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం అండి. సప్తమంలో సప్తమం నుండే వివాహ చింతనం. లగ్నాధిపతి గురుడు సప్తమంలో బలమైన యోగం. కానీ ఇక్కడ ఉండే విషయం అంటే షష్టమాధిపతి సప్తమంలో వివాహక్షేత్రంలో పితృడు నివృత్తికి నిలబడుతున్నాడు. అలాగే అక్కడ మాంది మరియు నీచబడిపోయిన శుక్రుడు. ఇది వివాహానికి ఇబ్బంది పెడుతున్న విషయం. అమ్మా ఏం లేదు, ఒక 10,000 అఘోరాస్త్ర జపాలు, లేకపోతే సుదర్శనాస్త్ర జపాలు. అక్కడ ఉండే పండితులకి ఏదో వస్తుందో అది 10,000 జరిపించండి. విఘ్నము తొలగిపోతుందమ్మా, ఇంకేం విషయమే రాదు. శుభం. అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే అండి, వరలక్ష్మి గారు మీ రాశి నక్షత్రం చెప్పండి. వృషభ రాశి రోహిణి నక్షత్రం. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, సొంత ఇంటి యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీకు రాజగురు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. వరలక్ష్మి వృషభ రాశి రోహిణి నక్షత్రం. అమ్మా నమస్తేనమ్మా. వరలక్ష్మి గారు, ఖచ్చితముగా మీకు స్వగృహ యోగం అనేది ఉంది, ఇబ్బంది అనేది లేదు. కానీ ఇక్కడ వచ్చిన విషయం అంటే మీరు జనవరి లోపు కొంటారమ్మా. 2017 జనవరి లోపు మీ స్వగృహ యోగం అనేది వచ్చేస్తుంది. అంటే దానికి పునాదులు పడతాయి, అంటే ఆ విషయం గట్టిగా నిలబడుతుంది. ఖచ్చితంగా కొనేయాలే,
తీసుకోవాలే, వచ్చేస్తుంది, ఎవరో ఇదనేది, అది బాగా వచ్చేస్తుంది అమ్మా. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సిద్ధేశ్వరరావు అండి, విజయవాడ నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. హస్త నక్షత్రం కన్యా రాశి. హస్త నక్షత్రం కన్యా రాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? వ్యాపారంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, వ్యాపారం పెడితే బాగుంటుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీకు రాజకుడి గారు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. పిచ్చేశ్వరరావు, హస్త నక్షత్రం కన్యా రాశి. స్వామి నమస్తేనండి. తృతీయంలో ఉండ కుజుడు వ్యయాన్ని చూస్తున్నాడు, లాభాధిపతి సప్తమంలో. స్వామి ఇది మీరు ప్రయత్నించకండి, స్పష్టమైన నిర్ణయం. పంచమాధిపతి షష్టమాధిపతి అప్పులు ఎక్కువైపోతాయి, ఇలాంటి యోగం వచ్చేస్తుంది. కొంచెమేమో కనపడుతుంది, అంటే ఫలితం ఎలా వస్తుందంటే కొంచెం దానికి చాలా ఎక్కువ పెట్టుబడి పెడతారు, ఫలితము చాలా కొద్దిగా వస్తుంది. ఇలాంటి ప్రశ్న ఉద్భవిస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు వ్యాపార రంగానికి దిగడం వద్దండి, స్పష్టంగా. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా వారు మహేందర్ అండి. అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, మహేందర్ పేరు అదేనా అండి? అదే అండి. ఓకే, రాశి నక్షత్రం చెప్పండి. తెలీదండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏ పని చేసినా ముందుకు జరగట్లేదు. ఓకే అండి, ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారా? ఓకే, ఉద్యోగంలో అభివృద్ధి గురించి. ఓకే అండి, మహేందర్ గారి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, రాజకురి గారు మీకు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. రోజు రోజు ఎందుకమ్మా, ఒక విషయం, ప్రతి శనివారము అదే శనేశ్వరునికి మీ దగ్గరలో అక్కడెక్కడ శనేశ్వర టెంపుల్ ఉంటాయి, లేకపోతే కనీసం నవగ్రహాల టెంపుల్ ఉంటాయి, అక్కడ ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 1 కిలోంబావు ఆయిల్ నూనెతో శనేశ్వరునికి అభిషేకం జరిపించండి, ఒక విషయం. రెండవది, అలాగే అమ్మవారికి కుంకుమార్చన సమర్పించండి ప్రతి శుక్రవారం. ఇంత చేయండి అమ్మ, చాలు, ఏమి ఇబ్బందులు రావు, పనులు సవ్యంగా జరుగుతాయి. అలాగే ఇంకొక చిన్న విషయం అంటే, ఈరోజు నుండి పితృపక్షం మహాలయము అంటారు, 30వ తేదీ అమావాస్య, ఆ రోజు ఖచ్చితముగా బ్రాహ్మణుని, అంటే 30వ తేదీ అమావాస్య రోజు ఆ బ్రాహ్మణుని పిలిచి అక్కడ వాళ్ళకు స్వయం పాకం ఇవ్వండి, సాహిత్యం అంతా వాళ్ళు ఇది చేయడానికి. అలాగే పితృపక్షం ఖచ్చితంగా పెద్దవాళ్లకు పిండం పెట్టాలే, మీకు అవుతుంటే అది ఖచ్చితంగా చేయించండి, మీరు స్వయానాది, అంటే మీ వారు చేయాలి. ఆ వంశంలో ఆ ఇబ్బందులు రాకూడదు. ఏదే కానీ పనే కానీ ప్రతి ఒక్క విషయం మనదాకా రావాలి, మనం అనుభవించాలి అంటే పితృవులే చేయాలి, అది తప్ప మళ్ళీ ఎవ్వరు చేయలేరు. ఎంత ఏ స్వామికైనా మనము ప్రాధేయపడ్డా, పూజించిన, అభిషేకం చేసిన, రకరకాల సేవలు చేసిన, మొత్తానికి మనము అది అనుభవించాలి చెయ్యాలి అంటే పితృవుల ద్వారానే తప్ప మళ్ళీ ఎవ్వరేం చేయలేరు.
పితృలు సంతృప్తికరంగా ఉన్నారంటేనే మనము హాయిగా బ్రతకవచ్చు. చాలా స్పష్టమైన నిర్ణయాలంటే నవమస్థానము ఆ అధిపతి అష్టమంలో బుధుడు, అలాగే అక్కడ మాంది. ఇంతకుముందు కూడా ఒక విషయం వచ్చింది రత్నకుమారి గారని, ఇలాంటిదే. ఎప్పుడు పితృలు మనకు సవ్యముగా ఇస్తున్నారో అంటే చూస్తున్నారో అంటే మనం ఈ జీవితాన్ని సాఫీగా గడపడానికి ఆస్కారం వస్తుంది. లేకుంటే ఇబ్బందులే, ఏమీ పనులు జరగవు. ఎలాంటిది ఏం కోరాలనుకున్నా, ఎంత చేయాలనుకున్నా అది ఆవిరైపోతుంటుంది. అంటే ఆ పని అనేది నిష్ఫలితం, ఫలం అనేది రాదు. అలాంటిది వస్తుందమ్మా. అందుకోసం ఈ మూడుని మీరు ఉపాయం నివారించుకుంటాం. శుభం. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? అవినాష్ వర్మ. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ రాశి నక్షత్రం తెలియజేయండి. కన్యా రాశి ఉత్తర నక్షత్రం మూడో పాదం. కన్యా రాశి ఉత్తర నక్షత్రం మూడో పాదం. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్రాడ్ లో జాబ్ ట్రై చేస్తున్నాను. అబ్రాడ్స్ లో జాబ్ గురించి ట్రై చేస్తున్నారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. మీకు రాజ్గురు గారు పరిష్కార వివరణ తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే అండి. అవినాష్ గారు, చేతి దాకా వచ్చి ఇబ్బంది పడుతున్న విషయం అవునంటారా? చూడండి, ఇక్కడ ఉండే విషయము చెప్పడం అంటే లాభస్థానంలోనే మాంది, చేతి దాకా వచ్చింది ఇబ్బంది పడిపోతున్నారు. బాధాధిపతి చంద్రుడు వృశ్చిక లగ్నానికి పంచమంలో పూర్వపుణ్యస్థానంలో నిలబడి, పూర్వజన్మంలో అలాంటి దాని నుండి అక్కడ స్థానంలో నిలబడి లాభస్థానానికి చంద్రుడు చూస్తున్నాడు. కర్మము సవ్యముగా అంటే ఉత్తర నక్షత్రం ఈ రోజులో ఇక్కడ ఉండ మాంది ఆ యొక్క పనిని పని అవ్వట్లేదు. తక్కిన విషయం అంతా శుభమే, ఎందుకంటే గురుడు స్పష్టముగా లాభంలో నిలబడుతున్నాడు, ఏకాదశ స్థానంలో నిలబడుతున్నాడు. అంటే దైవానుకూలం సంపూర్ణముగా ఉంది. గత జన్మాల్లో ఉండ కర్మ ఫలితము మీకు అడ్డగిస్తున్నాయి ఖచ్చితముగా. స్వామి సాయంత్రం దీనికి ఇంకా కొంచెం వివరించి చెప్పాలి, ఏమనుకోవద్దు. సాయంత్రం ఒక నా అపాయింట్మెంట్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, దీని గురించి స్పష్టంగా చెప్తాను. మీకు వచ్చేసే యోగం చాలా బలంగా ఉంది, దైవానుకూలం ఉంది అంటే చాలా బలంగా బాగుంటుంది స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకున్నాం. నమస్తే వెంకటాచార్యులు గారు. నమస్తే మేడం. నమస్తే స్వామి. స్వామి నమస్తారండి. చెప్పండి, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, మీ రాశి నక్షత్రం అండి? కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు లైఫ్ ఎలా ఉండబోతోంది, ఇల్లు కడతానా లేదా, పంపింది సొంత ఇంటి గురించి మీరు ప్రశ్న అడిగారు ఇప్పుడు. అవునండి. దాని గురించి మీకు గురువు గారు పరిష్కార వివరాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అలాగే. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసేయండి, ఫోన్ లో వినండి. స్వామి నమస్తేనండి. ఆచార్యుల గారు, నమస్తే. చతుర్థాధిపతి లగ్నంలో స్పష్టంగా మీకు స్వగృహ యోగము విషయం లేదు అనే విషయమే లేదు, కానీ ఇబ్బందులు ఉన్నాయి అంతే. ఆ ఇబ్బందుల్ని తొలగించండి. మీకు స్వయాన మీరు సుదర్శనాస్త్ర జపాన్ని చేయండి స్వామి. అక్కడ ఉండే విషయం కొంచెము మీ సొంతిళ్ళు అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండాలి విషయాలు ఉన్నాయి. చతుర్థాధిపతి లగ్నంలోనే అక్కడిని వస్తున్నారు అంటే అక్కడ ప్రతి ఒక్క విషయం బాగుంది. కుటుంబాధిపతి నీచబడిపోతున్నాడు, శుక్రుడు నీచబడిపోతున్నాడు. అలాగే లగ్నంలో ఉండ మాంది ఈ దానికి విషయానికి కారణం.
గురుడు చతుర్థాధిపతి, సప్తమాధిపతి, ఆయనే. దగ్గరలోనే విషయం ఉంది స్వామి, మీకు వచ్చేస్తుంది, మీరు కడతారు ఖచ్చితంగా. శుభం. అలాగే మరొక కాలర్ని తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు మీ పేరు? నా పేరు మాధవీనా? హలో. హలో మేడం. మీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి. నా పేరు మాధవి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఓకే, మీ రాశి నక్షత్రం తెలుసా మీకు? తెలియదండి. ఓకే అండి, ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా అండి. రాజగురు గారు మీకు పరిష్కార వివరాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, షష్టమాధిపతి బుధుడు అష్టమంలో రోగము బలంగా ఉంది. ఘటీస్థానము ఇక్కడ ఉద్భవిస్తుంది, రాహు అక్కడే ఉన్నాడు. ఉదయము సాయంత్రము ఖచ్చితంగా అరగంట స్పష్టంగా వజ్రాసనం వేయండి. కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు. మీ ఏజెంట్ ఉంది ఎలా ఉంది అంతమట్టులు ఇక్కడ చూడట్లేదు. రోగాధిపతి షష్టమంలో బలంగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ కోసము అంటేనో ఇబ్బందిగానే ఉందమ్మా. ఏడు ఎంటు ఒంబత్తు హత్తు ట్రీట్మెంట్ అంతా ఇది అవుతుందని చెప్పలేము. అలాగే చతుర్థాధిపతి కూడా అలా ఇదైపోతున్నాడు, అది కూడా చాలా ఇబ్బందికరమ్మా. మీరు ఇంత కొంచెం ఇది సాధన చేయండి, ఒక 6 నెలలు ఆ రోగం అనేది తగ్గిపోతుంది, దానికి ఫలం వస్తుంది. ఆ యొక్క సాధన ఒకటే చాలు, ఉదయం సాయంత్రం ఉంది రోగ విషయం ఉంది, కొంచెం నర దౌర్బల్యం అనేది వస్తుంది, వీక్నెస్ అనేది ఉంది. మీరు ఇంకా పెద్దగా చెప్పాలంటే ఎక్కువ ఆలోచన చేయకండి, టెన్షన్ పడకండి. ఇవి ఆ రోగానికి మూలాలు, అది తగ్గించండి. ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో ఎంత ప్రాణాయామం చేస్తారో, అంటే ఈ దాని ద్వారా చెప్పడం అంటే ఎంత ప్రాణాయామం చేస్తారో మీకు అంత బలం వస్తుంది. ఇది ఇంతనే చేస్తుండండి అమ్మా ఒక 6 నెలలు. శుభం. అలాగే రాజగురు గారు, మనం శనిగ్రహం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, మరికొన్ని వివరాన్ని తెలియజేయండి. నవగ్రహాల్లో శనీశ్వరుని గురించి ఇప్పుడు చెప్తుంటే, ఛాయాపుత్రుడు శనీశ్వరుడు సూర్యుడు, అందుకోసమే శనీశ్వరుడు కర్మానికి ఆధిపత్యం వహించున్నాడు ఆ రోజు నుంచి. అందుకోసం ఈ పితృపక్షంలో ఎవరు, అందుకోసం ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందుకోసమే కర్మాలు ఎంత సవ్యంగా చేసి ఉంటారో పితృలు క్షోభలు రావు. అందుకోసమే ఆ కర్మ అధికారం అనేది శనేశ్వరుని, ఎక్కడ తప్పు చేసినా కూడా పెద్దవాళ్ళు మా పైన ఆ ఒక స్పష్టమైన అనుగ్రహం అనేది ఇవ్వలేరు. తప్పు చేస్తున్నాడు ఆ కర్మాలని, ఏదో రకంగా బతికిపోవాలన్నట్టు చూస్తే వాళ్ళు అనుగ్రహించలేరు. అప్పుడు కర్మ అధికారం అనేది చాలా బలంగా మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని చూయించే గ్రహం అంటేనే స్వామివారు. ఎంత స్పష్టమైన కర్మలు ఉంటాయో ఈ విషయాల్లో చెప్పడం అంటే, అందుకోసమే ఎందుకు పితృపక్షంలో పితృలు ఎంత సంతృప్తిగా ఉండాలి అంటే కర్మము స్పష్టంగా బాగా చేస్తూనే ఉండాలి. సోమారితనము ఎక్కడా పనికిరాదు, ఆ వచ్చేది రోగమే అలాంటిది, దాని ఆయన వల్లనే అది సోమారితనం. ఈ రోగం ఏముందో ఆయన వల్లనే వచ్చేది. అంటే మనము చేసే కర్మలు వదిలే ఇప్పుడు ఏం చేసేది, ఒక 1/2 గంట హాయిగా కూర్చుందాం ఇలాంటివి చేస్తుంటారు, ఆ ఫలితం ముందల జన్మలు ఎలా వస్తాయంటే ఆయన సోమారిపోతుగా అయిపోతుంటారు. అలాంటి వచ్చే యుగము పితృవులకు స్పష్టంగా కర్మలు ఎందుకు నిలబెడతారు? మనం ఏదో ఒకటి కోరుకుంటున్నాం ఇది జరిగిపోతూ ఉంటుంది అని అట్లా. కానీ పితృలకు అక్కడ మోక్షం సరిగ్గా లేదు అంటే కర్మం సవ్యంగా జరగలేదు. ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా అక్కడ 9, 10, 11 రోజులు దినవారాలన్నీ చేస్తుంటారు, అక్కడ కూడా కర్మం అనేది దానికోసమే. ఆ కర్మం అనేది సవ్యంగా జరిగితే పితృలు మోక్షము పొందితే అప్పుడు మనకు అన్ని కర్మాలు సవ్యంగా దొరుకుతాయి, లేకుంటే దొరికేది ఇబ్బందికరం. అలాంటిది చూపించే విషయం అంటే స్వామివారి కార్యక్రమం.
అయినంత మట్టుకు ఎవరెవరికి ఈ ఇబ్బందులు వస్తున్నాయి, కర్మపరంగా ఎవరికి ఇబ్బందులు వస్తున్నాయి అయినంత మట్టుకు ఇనుము, పత్తి, స్వామివారికి తైలాభిషేకము ఇలాంటిది అంటే అవి దానం ఇస్తురండి అంటే అది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కిలోంబావు కిలోంబావు నువ్వుల్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వండి, లేకపోతే ఆవు కుత్తిన పెట్టండి పిండిలో కలిపేసి, లేకపోతే కనీసము వర్షం బాగా పడుతూ ఉంటుంది పారే నీళ్ళలో వేసేయండి. అలాగే దాంతోపాటు ఊకే అలా నువ్వులంతనే ఇచ్చేసేది కాదు, దాంతోపాటు మీకు చేతనైనంత దక్షిణ కూడా అక్కడ సమర్పించి ఆ పారే నీళ్ళలో కలపండి. నువ్వుల్ని అలా కలిపేస్తే కర్మాలు హరించిపోతూ ఉంటాయి. ఆవుకు అలాగే తినబెట్టండి, కోటి కోటి దేవతలు మీ యొక్క సేవని తీసుకుంటారు. పితృపక్షాల్లో ఏది ఏమి ఆశించకుండా భక్తితో పాటు పితృలు సేవ చేయండి, పిండాలు చేయండి, పిండాలు పెట్టేసేయండి. వాళ్ళు సంతృప్తికరంగా వాళ్ళు ఎంత సమృద్ధిగా సంతుష్టంగా ఉంటారో మా యొక్క ఈ ఇహ జీవితము చాలా బాగుంటుంది. లేకపోతే అన్ని ఒడిదుడుకలు కర్మాలు ఏవి సవ్యంగా ఫలితాలు మనకు దక్కవు రావు. ఏది అనుకుంటే ఏది అయిపోతుంది అంటే కర్మకారకుడు శనేశ్వరుడు బాగలేదు అనే స్పష్టమైన విషయం. తైలాభిషేకము, దానాలు ఇలాంటివి స్పష్టంగా చేస్తున్నాయి. ఆ దాంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మలు వృద్ధ బ్రాహ్మణుడై ఉండాలి. ఎందుకంటే శనేశ్వరుడు ఆ యొక్క వృద్ధము ఆ ఆయుష్ నడి చూయిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్లకు మీరు దానం ఇవ్వండి, త్వరగా సత్ఫలితం దొరుకుతూ ఉంటాయి. ఇది చాలా విషయం గ్రహించాల్సిన విషయం. శనేశ్వరుడు శనేశ్వరుడు అందరూ బాధపడుతూ ఉంటారు, మన కర్మాలు చేసే కర్మాలు సవ్యంగా బాగున్నాయనుకోండి శనేశ్వరుడు ఏం చేయరు, చాలా స్పష్టంగా బాగుంటారనమాట. అలాంటి యోగం వస్తుంది ఎప్పుడు అంటే ఈ విషయంలో చెప్పడం ఏంటంటే మనం చేసే పనులలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ తప్పిపోయిందంటే శనేశ్వరుడు కోపగించుకుంటాడు అంటే ఫలితాలు రావు. ఇలాంటి ప్రశ్న వస్తూ ఉంటాడు. చెప్పండి గురుగారు, మా కార్యక్రమానికి వచ్చేసి మాకు ఇన్ని వివరాలు తెలియజేశారు, అలాగే కాలర్స్ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తేనమ్మా. ఓం గంగణపతయే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చూశారు కదండి, ఇది వాళ్ళ రాజయోగం కార్యక్రమం. రేపటి రాజయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.